అక్టోబర్ 2న అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాదిలో నిర్వహించే రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సభాపతి అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరానికి సంబంధించి నర్సీపట్నంలో గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్న అమ్మా హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. చాలా మంది రక్తం దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అంచేది అందరూ కూడా రక్తదాన కార్యక్రమాలు పెట్టడం చాలా పుణ్యమైన కార్యక్రమం. మీరు 1 లక్ష 2 లక్షలు డొనేషన్లు ఇవ్వడం కాదు, రక్తదానం ఇస్తే కొంతమంది ప్రాణాలు కాపాడడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి రక్తదానాలు అందరూ చేయవలసిన అవసరం ఉందని మనం చేస్తున్నాను. మీరు రక్తదానం ఇచ్చేవాళ్ళు రాత్రి మాత్రం బ్రాంది మందు తాగుతండి, మందు తాగితే మీ రక్తం పనిచేయదు. అంచేత ఒక్కరోజు మందు మానేసి వడ్డాది వెళ్ళి ఎక్కువ మంది పాల్గొని మీరు రక్తం ఇస్తే ఎంతో మంది ప్రాణాలు కాపాడడం వాళ్ళు అవుతారు.